కేంద్రంపై పోలులో టీఆర్ఎస్ ను అనుసరించాయి విపక్షాలు. పార్లమెంటు వేదికగా నిరసన తెలిపిన టీఆర్ఎస్ కు మద్దతు పలికాయి. ధరల పెంపు, జీఎస్టీపై కేంద్రం మొండి వైఖరికి నిరసనగా లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. నాలుగో రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభంలోనే లోక్సభలో చర్చకు టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా వాకౌట్ చేశారు. దీంతో లోక్సభలో విపక్షాలు టీఆర్ఎస్ ను అనుసరించాయి. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, టీఆర్ఎస్ ఎంపీల లోక్సభలో వాకౌట్ సంబంధించిన అప్డేట్స్. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్ కు సంబంధించిన అప్డేట్స్. హాయ్ మాధవి, ధరల పెంపు, జిఎస్టి పన్నుల అంశంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వరుసగా నాలుగవ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంలోనే ఏదైతే ధరల పెంపు కావచ్చు, జిఎస్టి, ఇతర ప్రజా సమస్యల పైన చర్చకు పట్టుబడుతూ టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ముఖ్యంగా ఈ ధరల పెంపు కావచ్చు, ద్రవ్యోల్బణం, దాంతో పాటుగా మిగిలినటువంటి అంశాలకు సంబంధించి లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే పెట్రోల్, డీజిల్, అలాగే మిగిలినటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, మిగిలిన అన్ని ప్రజా సమస్యలకు సంబంధించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రజా సమస్యల పైన చర్చ జరగాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినటువంటి సందర్భం కనపడింది. అయితే కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు టీఆర్ఎస్ ఎంపీలు నిర్వహిస్తున్నటువంటి ఆందోళన నిరసన కార్యక్రమాలకు విపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న అంశానికి అటు విపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీతో పాటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిఎంకే, ఎస్పీ, బిఎస్పీ, టీఎంసీ పార్టీలు కూడా వాకౌట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే మనం మొదటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఉభయ సభల వేదికగా ఎండగట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు కూడా ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేశాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ద్వారా ప్రజలపై ఎన్నడూ లేనంత భారం పడతా ఉంది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా నిలదీయాలని ఇప్పటికే ఎంపీలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేశారు. అదే స్థాయిలోనే ఎంపీలంతా కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. నిన్న ఏదైతే టీఆర్ఎస్ ఎంపీలంతా కూడా ఉభయ సభలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూసాం. ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశంలో, అలాగే ఆహార ఉత్పత్తులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి జిఎస్టీ పెంపు నిర్ణయాన్ని, వాటిని జిఎస్టీని అమలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నిరసన కార్యక్రమానికి అటు విపక్ష పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎంపీలు హాజరై తమ ఆందోళన వ్యక్తం చేశారు, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు కూడా తెలిపిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇవాళ విషయానికి వస్తే మాత్రం ప్రత్యేకించి రాజ్యసభలో ఏదైతే ఈ ధరల పెంపు కావచ్చు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించి రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశారావు
ఒక అయితే స్వల్పకాలిక చర్చకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇక ప్రజా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం, ప్రజలను వేధిస్తున్నటువంటి సమస్యగా దీన్ని ఖచ్చితంగా రాజ్యసభలో స్వల్ప ఆయన అయితే రాజ్యసభలో విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా చూస్తే ముఖ్యంగా ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అసమర్థ నిర్ణయాలతో ప్రజలపై దర్శనం ఎన్నడూ లేనటువంటి భారం పడతా ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ఎల్పిజి సిలిండర్ ధరలు దేశంలోనే భారతదేశంలోనే కొనసాగుతా ఉన్నాయి. గతంలో ఏదైతే 2014 అంటే కేంద్రంలోకి బీజేపీ పార్టీ ముఖ్యంగా మోదీ ప్రధాని అవుతున్న సమయంలో ఉన్నటువంటి ధరలు చూస్తే ఇప్పటికీ ఆకాశాన్ని అంటే సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో 1000 రూపాయలకు పైగా ఎల్పిజి సిలిండర్ ధర పెరిగిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి అంశాలు కావచ్చు, అటు నిత్యావసర సరుకులు, ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తోంది. ఉభయ సభల వేదికగా టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉంది. అలాగే ఏదైతే ఈ తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉభయ సభల వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వరుసగా 4వ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఈ ప్రజా సమస్యలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అసమర్థ నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ పోరాట కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు బిల్లులు పాస్ చేయడమే కాకుండా ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా చర్చ జరగాలి. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో ఏదైతే ఆర్థిక వృద్ధి రేటు అనేది పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది, ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోతోంది, నిరుద్యోగం కూడా ఎన్నడూ లేనంతగా పెరిగిపోతా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. దాంతో పాటుగా ఇటీవల చోటు చేసుకుంటే అత్యంత ఆందోళనకరంగా మారినటువంటి ఇంకొక అంశం, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 80 రూపాయలకు చేరినటువంటి సందర్భం కనపడుతోంది. అంటే ఇవన్నీ పరిస్థితులను చూస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం మరో శ్రీలంక మాదిరిగానే ఆర్థిక సంక్షోభానికి నెట్టివేయబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా టిఆర్ఎస్ ఎంపీలు ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ జిఎస్టీ అంశానికి సంబంధించి పాలు కావచ్చు, పాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులపై విధించినటువంటి జిఎస్టీని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. అలాగే గ్యాస్ ధరలకు సంబంధించి కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరల అంశాన్ని కూడా వాటన్నింటినీ కూడా ఒకసారి వీటన్నిటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే సామాన్యులు ముఖ్యంగా ఈ కోవిడ్ కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా వారి బతుకులంతా కూడా చిన్న భిన్నమైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో ఈ జిఎస్టీ ముఖ్యంగా సామాన్య తరగతి ప్రజలు ఉపయోగించేటువంటి ఆహార ఉత్పత్తులు, తినేటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు, ముఖ్యంగా పాలు అలాగే పాల ఉత్పత్తులకు సంబంధించి జిఎస్టీ విధింపు అనేది పట్ల దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇటు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి అటు విపక్ష పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ముఖ్యంగా టీఎంసీ, డిఎంకే, ఎస్పీ, బిఎస్పీ పార్టీలంతా కూడా టిఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలిసి వస్తున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. సాయి మాధవి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.